హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్. మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి రాగానే మహిళలకు 2500 రూపాయలు ఇచ్చేటువంటి మహాలక్ష్మి పథకం తీసుకువస్తామని చెప్పడం జరిగిందనమాట. ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి, అంటే ఏ ఏజ్ నుంచి ఏజ్ వాళ్లకు 2500 ఇవ్వనున్నారు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళ నుంచి ఆనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఒక్కొక్క మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామనైతే చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ 2500 రూపాయలు ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళకి ఇస్తారని చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వాళ్ళకైతే ఇస్తారు. ఎందుకంటే 59 సంవత్సరాల నుంచి పింఛన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే ఈ 2500 అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి, అలాగే కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్ అయితే కలిగి ఉండాలన్నమాట. అలాగే సంవత్సర ఆదాయం అనేది 100,000 రూపాయల లోపు అయితే ఉండాలన్నమాట. వాళ్ళకు మాత్రమే ఈ 2500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్లు త్వరలో స్టార్ట్ అవుతాయనైతే చెప్తున్నారు. ఇంకేమైనా సమాచారం వస్తే ఇంటర్ మీకు తెలియజేస్తాను. వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.